అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు అండగా నిలిచి వారి విజయం కోసం విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తామని పెద్దపల్లి జిల్లా బీసీ సంఘాల జేసీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల జేసీ జిల్లా అధ్యక్షులు పిల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని బీసీ అభ్యర్థుల విజయమే తమ లక్ష్యమని చెప్పారు. రామగుండ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థులు అధికంగా ఉన్న నేపథ్యంలో నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ తీసుకునే నిర్ణయం మేరకు గెలుపు అవకాశాలు అధికంగా ఉన్న బీసీ అభ్యర్థికి తాము అండగా నిలిచి ప్రచారం చేస్తామని చెప్పారు. కాగా రామగుండ నియోజకవర్గ బీసీ సంఘాల జేసీ అధ్యక్షులుగా బొలగం రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పాలడుగుల కనకయ్య, మహిళా కమిటీ అధ్యక్షురాలుగా అనుముల కళావతి, ప్రధాన కార్యదర్శిగా నేరెల ఆశ, ఉపాధ్యక్షులుగా పొన్నం రాజమణి గౌడ్, నూనె లతామోహన్లతో పాటు పలువురిని ఆయా పదవులకు ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షుడు పిల్లి చంద్రశేఖర్ ప్రకటించారు. తనను రామగుండ నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించడం పట్ల బొలగం రవీందర్ గౌడ్ జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికలు మరియు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అత్యధికంగా బీసీలు ఉన్నారు, కానీ బీసీలకు టిక్కెట్లు ఇవ్వడం తక్కువ, కానీ బీసీలకు ఓట్లు ఉన్నాయి ఎక్కువ. దాని ఉద్దేశం గురించి మరి ప్రప్రధానంగా రాష్ట్ర నాయకత్వం మరి జిల్లా నాయకత్వం అన్ని బీసీ సంఘాలు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఎక్కడైతే బీసీ అభ్యర్థులు ఉన్నారో మరి ఎవరైతే మంచిగా మరి బీసీలకు న్యాయం చేస్తారనే కాన్సెప్ట్తో ఉన్నారో వాళ్లకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో మరియు రాష్ట్ర నాయకులు కొందరు కొన్ని జిల్లాలలో జేసీగా ఏర్పడండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని బీసీ సంఘాలు మూడు నాలుగు ఉండడంతో ఎవరు వారే మద్దతు ఇవ్వడం వలంగా ఇబ్బంది అవుతుంది. మరి గెలిచేటోళ్లకు ఇస్తే మన బీసీ అభ్యర్థిని గెలిపించుకున్న వాళ్ళం అవుతాం. మరి కొన్ని ఏరియాలలో మరి పార్వార్ కాస్టళ్ళు మరి రెడ్డి కానీ మరి వెల్మ కానీ ఉన్నారు. ఉదాహరణకు పెద్దపల్లిలో మరి ఇక్కడ రామగుండంలో అయితే ప్రధానంగా బీసీలో ఉన్నారు. మరి బీసీలలో మా యొక్క కమిటీ ఈ డివిజన్ కమిటీ అలా నియోజకవర్గ కమిటీ వేయడం జరుగుతుంది. మరి ఆ కమిటీ యొక్క నిర్ణయాలు ఎట్లా ఉంటాయి, మరి వారి ఎవరైతే గెలుపు దూరాలపైన ఉంటారో వారికే వారు కోరిన వారి మద్దతుకు మేము మా జిల్లా నాయకత్వం కానీ మరి రాష్ట్ర నాయకత్వం కానీ ప్రచారం చేయడం జరుగుతుంది. అధ్యక్షునిగా నియామకం ఇచ్చారు కాబట్టి నేను అతని విషయంలో బాధ్యత వహించి నేను బీసీ ఇక్కడ ఎవరైతే గెలిస్తారో ఎమ్మెల్యే గారు వాళ్ళకు మేము మద్దతు చేస్తూ వాళ్ళని గెలిపించడానికి చాలా ప్రయత్నం చేస్తాం, మా కృషి చేస్తాం. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీసీ సంఘాల జేసీ నాయకులు మంతని రఘువీర్ ప్రసాద్, కంది చంద్రయ్య, రమ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.